స్కామ్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు ఇప్పటికే జైలు సిబ్బంది తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైనా అత్యవసరమైతే చంద్రబాబును తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ను సిద్ధం చేశారు అధికారులు. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక వార్డును కూడా సిద్ధం చేస్తున్నారు. వీఐపీలకు కేటాయించే ప్రత్యేక వార్డును ప్రస్తుతం క్లీన్ చేస్తున్నారు. అయితే జైలు సిబ్బంది ఏర్పాట్లు చూస్తుంటే టీడీపీ నేతల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే టీడీపీ నేతల ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు జైలు సిబ్బంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, స్కిన్ ఎలర్జీకి చికిత్స కొనసాగుతుందన్నారు. ఎలాంటి అపోహలు తప్పుడు ప్రచారం చేయవద్దని చంద్రబాబు జైల్లో ఒక కేజీ బరువు పెరిగారంటూ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని టీడీపీ నేతలు, స్కిల్ పేరుతో స్కామ్ చేశారు కాబట్టే జైలుకు వెళ్లారంటూ వైసీపీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రైట్, రాజమండ్రి జైలు దగ్గర కరెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తా. రాజమండ్రి ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాం. గత 4 రోజులుగా చంద్రబాబు నాయుడు మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, ఆయన ఆరోగ్య విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ టీడీపీ నేతలు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు చేస్తున్న నేపథ్యంలో జైలు సిబ్బంది అప్రమత్తమైన చెప్పాలి. గత 2 రోజులుగా కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా వైద్యుల బృందాన్ని నియమించింది. ప్రత్యేకంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి డెర్మటాలజిస్టులు, చర్మ వ్యాధులకు సంబంధించిన నిపుణులను అయితే అందుబాటులో ఉంచారు. ఏది ఏమైనా కానీ ముంజాగ్రత్త చర్యగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వీఐపీ రూమ్ కూడా సిద్ధం చేశారు. ఒకవేళ ఇన్ ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వస్తే కనుక ఆయనకు అందుబాటులో ఉండేలా మనకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పూతవేటు దూరంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రులు ఆయనకు ప్రత్యేకంగా ఒక రూమ్ సిద్ధం చేశారు. ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే వాడుకునే విధంగా దీన్ని రాత్రి శానిటైజేషన్ చేసి మొత్తం శుభ్రంగా ఉంచే పరిస్థితి ఉంది. దీంతోపాటు ఈ రూమ్లో 2 ఆక్సిజన్ బెడ్లు, అలాగే ఒక వెంటిలేటర్, దాంతోపాటు ఇతర మందులు కూడా, అత్యవసరమైన ఉపయోగపడే మందులు కూడా అందుబాటులో ఉంచారు. దాంతోపాటు ప్రత్యేకమైన వైద్యులను కూడా ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ప్రత్యేక వైద్యుల బృందం చంద్రబాబు నాయుడుకి అందుబాటులో ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరింత ముందు జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉందని చెప్పి జైలు శాఖ అధికారులు రవికిరణ్ నిన్న చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హుటాహుటిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రత్యేకమైన వార్డును కేటాయించారు. ఇక్కడ ఆయనకు సంబంధించి ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే కనుక వెంటనే వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా రూమ్ కేటాయించారు. అలాగే డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ డాక్టర్లు కావచ్చు, ఆయనకు సంబంధించిన మందులు కావచ్చు, ఇవన్నీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఏది ఏమన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ నాయకులు కానీ కార్యకర్త కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి భరోసా ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఈ రకమైన ఏర్పాట్లు చేయడం ఒక ఇంత టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అలా కుటుంబ సభ్యుల్లో కావచ్చు కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 3 రోజులుగా కూడా ఖచ్చితంగా జైల్లో ఆయన అస్వస్థ గురయ్యారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ రవికిరణ్ కూడా స్పష్టం చేశారు. ఆయన చర్మంపై దద్దులు వచ్చిన వాట వాస్తవమే అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించాం. అయినప్పటికీ కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకునేందుకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి లేఖ రాశాం. తద్వారా ఇద్దరు ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్ని, డెర్మటాలజిస్ట్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి అక్కడ కూడా తీసుకున్న తర్వాత ఆయన పరిస్థితి నార్మల్గా ఉందని ధృవీకరించారు. అందులో భాగంగానే ఆయన హెల్త్ సంబంధించిన బులెటిన్ ఏదైతే విడుదల చేసాం, ఆ బులెటిన్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. డెర్మటాలజిస్టులు కావచ్చు, ఎమర్జెన్సీ హాస్పిటల్ కావచ్చు, ఆయనకి మందులు కానీ 2 ఆక్సిజన్ బెడ్లు అందులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. ఏది ఏమైనా టీడీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకి ఎటువంటి వైద్య సహాయం అవసరం సరే హుటాహుటిన ఆయనకి అందించేందుకు తమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికార యంత్రాంగం చెబుతోంది. ఇది ఇక్కడున్న పరిస్థితి.